हाय फ्रेंड्स, वेलकम टू मन एसबीआई तेलुगु चैनल सीसीएनए डे 5 लो मन सिस्टम्स कम्युनिकेशन गुरिंची तेलुसुकुंदाम। ई वीडियो लो मन टॉपिक्स गुरिंची तेलुसुकोबोतुन्नाम। सिंप्लेक्स, हाफ डूप्लेक्स, फुल डूप्लेक्स, यूनिकास्ट, ब्रॉडकास्ट, मल्टीकास्ट, इंका प्रोटोकॉल अंटे एंटी, पोर्ट नंबर अंटे एंटो कूडा तेलुसुकोबोतुन्नाम। सिस्टम कम्युनिकेशन बेसिकली गा 3 टाइप्स किंद चेप्पोच्चु। अवी सिंप्लेक्स, हाफ डूप्लेक्स, फुल डूप्लेक्स। इक सिंप्लेक्स विषयानिकि वस्ते दीनिलो वन डिवाइस मात्रमे डेटा सेंड चेयडम जरुगुतुंदी, अनदर डिवाइस रिसीव चेसुकुंटुंदी। ई प्रोसेस ने मनं सिंप्लेक्स किंद चेप्पोच्चु। दीन्ने वन वे कम्युनिकेशन लेदा पेजर कम्युनिकेशन अनि कूडा अंटारु। एग्जांपल कि मनं ई किंद इमेज लो चूडवच्चु। హాఫ్ డూప్లెక్స్ ని మనం టూ వే కమ్యూనికేషన్ కింద చెప్పుకోవచ్చు। ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే కమ్యూనికేషన్ అనేది రెండు వైపులా జరుగుతుంది, కానీ సేమ్ టైంలో జరగదు। ఒక డివైస్ డేటాను సెండ్ చేసిన తర్వాత రిమైనింగ్ డివైస్ డేటాని రిసీవ్ చేసుకొని మళ్ళీ అది బ్యాక్కి డేటాను సెండ్ చేస్తుంది। అంటే ఒక డివైస్ డేటా సెండ్ చేసిన తర్వాత రిమైనింగ్ డివైస్ మళ్ళీ డేటాను బ్యాక్ సెండ్ చేయడం జరుగుతుంది। రెండు డివైజ్లు ఒకేసారి డేటాను మాత్రం సెండ్ చేయడం జరగదు। ఇంకా ఈ కమ్యూనికేషన్ అనేది హబ్ సహాయంతో జరుగుతుంది। దీనిలో కొలిజన్ అనేవి జరుగుతూ ఉంటాయి। ఈ కొలిజన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం హబ్ తీసుకుంటే, హబ్ ఏం చేస్తుందంటే వచ్చిన డేటాని యాస్టీజ్గా ఎండ్ యూజర్లకి ఫార్వర్డ్ చేస్తుంది। దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ ప్యాకెట్స్ రిసీవర్స్ తీసుకునే అవకాశం ఉంది। దీనివల్ల కొలిజన్ అనేది జరుగుతుంది। ఎగ్జాంపుల్కి మీరు ఈ హాఫ్ డూప్లెక్స్ ఇమేజ్ను ఇలా చూడొచ్చు। నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్ కూడా మనం టూ వే కమ్యూనికేషన్ కింద చెప్పుకోవచ్చు, కాకపోతే రెండు డివైజ్లు ఒకేసారి డేటాని సెండ్ చేసుకోగలరు, రిసీవ్ చేసుకోగలరు। ఇది స్విచ్ సహాయంతో జరుగుతుంది। దీనిలో కొలిజన్ అనేది జరగదు, ఎందుకంటే స్విచ్లో ప్రతి పోర్ట్కి ఒక డెడికేటెడ్ బ్యాండ్విత్ అనేది అసైన్ చేసి ఉంటుంది। సో దీనివల్ల దీంట్లో కొలిజన్ అనేది జరగదు। ఇక ఎగ్జాంపుల్కి మీరు ఈ ఇమేజ్లు చూడవచ్చు, రెండు డివైజ్లు ఒకేసారి డేటాని సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు। ఇక నెక్స్ట్ సిస్టమ్స్ కమ్యూనికేషన్। ముందుది మనం తెలుసుకున్నది సిస్టమ్ కమ్యూనికేషన్, ఇది సిస్టమ్స్। ఓకే, ఈ సిస్టమ్స్ కమ్యూనికేషన్ మనం 3 టైప్స్ కింద చెప్పుకోవచ్చు। అది ఒకటి యూనికాస్ట్, రెండు బ్రాడ్కాస్ట్, 3 మల్టీకాస్ట్. యూనికాస్ట్ అంటే వన్ డివైస్ టు వన్ డివైస్, ఒక డివైస్ టు ఇంకొక డివైస్ కనెక్టివిటీని మనం యూనికాస్ట్ కింద చెప్పుకోవచ్చు। నెక్స్ట్ బ్రాడ్కాస్ట్లో ఏమవుతుందంటే వన్ డివైస్ టు ఆల్ డివైజెస్. ఇక్కడ మనం మీడియేటర్ కింద హబ్ని యూజ్ చేస్తాం। ఇది ఏం చేస్తుందంటే సెండ్ చేసిన డేటా ఏదైతే సర్వర్ ఉందో, సర్వర్ పంపించిన డేటాని యాస్టీజ్గా యూజర్లకి అందరికీ ఫార్వర్డ్ చేస్తుంది। నెక్స్ట్ మల్టీకాస్ట్ అనేది వన్ డివైస్ టు గ్రూప్ ఆఫ్ డివైజెస్. అంటే సర్వర్ నుంచి వచ్చిన డేటాని, స్విచ్ని ఎవరెవరికి పంపించాలో ఆ పర్టికులర్ యూజర్కి మాత్రం పంపిస్తుంది। దీన్ని మనం మల్టీకాస్ట్ కింద చెప్పుకోవచ్చు। సిస్టమ్స్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఏమిటి? ప్రోటోకాల్ అంటే ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ రూల్స్. దీన్ని మనం ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనం గూగుల్లో www.gmail.com అని టైప్ చేసామంటే డైరెక్ట్ జీమెయిల్ వస్తుంది, కానీ ఆ జీమెయిల్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రోటోకాల్, వన్ ఆఫ్ ద రీజన్ ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ని ఇస్తున్నాం, ఏంటి www.gmail.com, ఈ gmail.com వరకు, ఈ gmail.com అనేది ఒక సర్వర్, అది ఎక్కడో ఉంటుంది డెస్టినేషన్లో, దాన్ని మన వరకు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనం http అనుకుంటే gmail.com కొట్టినప్పుడు ఈ స్పెసిఫిక్ మనం ఏదైతే డెస్టినేషన్ నుంచి అడిగామో దీన్ని ఆ సర్వర్కు రీచ్ అవ్వడానికి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది। ఇక నెక్స్ట్ పోర్ట్ నెంబర్. ఈ పోర్ట్ నెంబర్ని మనం ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద చెప్పొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్కి మనం gmail.com అని గూగుల్లో టైప్ చేసినప్పుడు కరెక్ట్గా ఆ జీమెయిల్ gmail.com అనే సర్వర్ని, పర్టికులర్ సర్వర్ని రీచ్ అవ్వాలంటే మనకి పోర్ట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్।
ఈ పోర్ట్ నెంబర్ను బట్టే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. జీమెయిల్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ youtube.com కొడితే యూట్యూబ్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ సర్వీస్కి ఒక పోర్ట్ నెంబర్ అనేది అసైన్ చేసి ఉంటుంది. ఆ పోర్ట్ నెంబర్ని బట్టే మనం అనుకున్న రిజల్ట్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, ఈ పోర్ట్ నెంబర్ని మనం 16-bit వాల్యూ అని చెప్పుకోవచ్చు. దీని రేంజ్ వచ్చేసి 0 నుంచి 65535 వరకు ఉంటుంది. ఇక ఈ పోర్ట్ నెంబర్ గురించి మనం చిన్న ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇదొక డివైస్. సో దీన్ని మనం సోర్స్ డివైస్ అనుకుంటే ఇది డెస్టినేషన్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పీసీ. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ పోర్ట్. సోర్స్ పోర్ట్ అంటే మన పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ అంటే ఈ సిస్టమ్ పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్కి మనం www.youtube.com అని కొట్టినప్పుడు మన సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ర్యాండమ్గా ఒక పోర్ట్ నెంబర్ని పిక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేటా ఏదైతే మనం రిక్వెస్ట్ చేసామో అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ అనుకున్నాం కదా, యూట్యూబ్ అనుకుంటే ఈ యూట్యూబ్కి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక పోర్ట్ ఉంటుంది. సో ఈ పోర్ట్తో కమ్యూనికేషన్ అయ్యి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ పోర్ట్ నెంబర్స్ని వాళ్ళు ఎలాగా డివైడ్ చేశారు, దాంట్లో చూసిన అయితే వెల్నో అంటే మనకు తెలిసిన పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ DNS DHCP ఉన్నాయా, ఇవన్నీ ఈ వెల్నోన్ పోర్టుల్లో అందరు వస్తాయి. నెక్స్ట్ రిజిస్టర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక పర్టికులర్ సర్వీస్ పెట్టుకుందాం అనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా నా పేరు శివ.com అనే ఒక వెబ్సైట్ నేను క్రియేట్ చేశాను, నేను ఒక సర్వర్ని హోస్ట్ చేస్తున్నాను. సో నా సర్వర్ని యూజర్స్ రీచ్ అవ్వడానికి నాకు పర్టికులర్ నంబర్స్ కావాలి, లైక్ పర్టికులర్ పోర్ట్ నెంబర్ కావాలి. ఆ పోర్ట్ నెంబర్ని ఈ మధ్యలో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైనమికల్లీ అసైన్ పోర్ట్ నెంబర్. ఈ డైనమికల్లీ అసైన్ పోర్ట్ నెంబర్ అనేది మనం సోర్స్ పోర్ట్కి అని చెప్పుకోవచ్చు. సిస్టమ్ బై డిఫాల్ట్ దీన్ని తీసుకుంటుంది. ఓకే, సిస్టమ్ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు రెండు పోర్ట్ నెంబర్ని యూజ్ చేసుకుంటుంది. దాన్నే మనం సోర్స్ పోర్ట్ కింద, నెక్స్ట్ డెస్టినేషన్ పోర్ట్ కింద చెప్పుకోవచ్చు. ఇది సోర్స్ పోర్ట్ అనేది బై డిఫాల్ట్ సిస్టమే తీసుకుంటుంది డైనమికల్లీ. నెక్స్ట్ డెస్టినేషన్ పోర్ట్ అనేది ఇందా చెప్పాను కదా, పర్టికులర్ సర్వీస్కి ఆ పర్సన్ ఎవరైతే హోస్ట్ ఉంటాడో, లైక్ సర్వర్ ఇప్పుడు నేను ఒక సర్వీస్ని హోస్ట్ చేయాలనుకుంటే నేను పర్టికులర్ పోర్ట్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి? దీటి నుంచి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ నెంబర్ చూద్దాం. మనం పోర్ట్ నెంబర్ ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్ నెంబర్ చూద్దాం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, FTP దీని పోర్ట్ నెంబర్ వచ్చేసి 2021. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అలాగే SSH 22 పోర్ట్ నెంబర్, టెల్నెట్ 23 పోర్ట్ నెంబర్, SMTP 25 పోర్ట్ నెంబర్, DNS పోర్ట్ నెంబర్ వచ్చి 53, DHCP పోర్ట్ నెంబర్ 67, TFTP పోర్ట్ నెంబర్ 69, HTTP పోర్ట్ నెంబర్ 80, POP3 పోర్ట్ నెంబర్ 110, SNMP పోర్ట్ నెంబర్ 161, HTTPS పోర్ట్ నెంబర్ 443. ప్రతి ప్రోటోకాల్కి కంపల్సరీ పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సిస్టమ్ వేరే సిస్టమ్కి డేటా సెండ్ చేసినప్పుడు ఈ డేటాతో పాటుగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెళ్తుంది. అప్పుడు మాత్రమే డేటా అనేది డైరెక్ట్ డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం హెడర్ కింద చెప్పుకోవచ్చు. సో ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్కి కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఈ హెడర్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఇక నెక్స్ట్ మనం OSI లేయర్స్లో ఈ ఎంటైర్ డేటా ఒక డివైస్ నుంచి వేరే డివైస్కి ఎలా ఫ్లో అవుతుందో క్లియర్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక సిస్టమ్తో వేరే సిస్టమ్ మనం కమ్యూనికేట్ అయినప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి www.google.com అంటే గూగుల్ వచ్చేస్తుంది, లేకుంటే youtube.com అంటే యూట్యూబ్ వచ్చేస్తుంది. కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మనకి
ఈ ఓఎస్ఐ లేయర్స్లోనే తెలుస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ ఓఎస్ఐ లేయర్స్తో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ సింబల్.